పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీ అభ్యర్థులు ప్రచారాల్లో బిజీ అయ్యారు. ఇందులో భాగంగానే నెల్లూరు జిల్లా బోగోలులో బీజేపీ తన ప్రచారాన్ని ప్రారంభించింది. బీజేపీ నాయకుడు పసుపులేటి సుధాకర్ బలపరిచిన అభ్యర్థి పవిత్ర తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బోగోలు మండలం ప్రధాన కూడలిలో ప్రతి రంగంలోనూ ప్రచారం చేసుకుంటూ తనను గెలిపించాలని ప్రార్థిస్తూ అభ్యర్థన చేసుకుంటూ కొనసాగింది. ప్రధాన కూడలిలో మండల అధ్యక్షుడు పసుపులేటి వెంకటేశ్వర్లు మరియు బీజేపీ మహిళా అధ్యక్షురాలు నూకసాని రాజలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పవిత్ర మాట్లాడుతూ బోగోలు మండలంలో ఎస్టీ మహిళా విభాగంలో సర్పంచ్గా పోటీ చేస్తున్నానని, తనను అభ్యర్థులు గెలిపించి సహాయం చేయాలని కోరారు. ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర బీజేపీ నాయకుడు పసుపులేటి సుధాకర్ కి ధన్యవాదాలు తెలిపారు. బోగోలు మండలం బోగోలు పంచాయతీలో మన ఎస్టీ మహిళకి రిజర్వేషన్ వచ్చింది. అందువల్ల ఎస్టీ మహిళకి సర్పంచ్ గా బీజేపీ తరఫున పసుపులేటి సుధాకర్ గారు, ఓబీసీ రాష్ట మోర్చా నాయకులు అమ్మాయిని బలపరిచి మన బోగోలు మండలానికి సర్పంచ్గా నిలబెట్టడం జరిగింది. అలాగే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ అందరిని కూడా వార్డు సభ్యులుగా 16 వార్డులకు నిలబెట్టాము. 16 మందిని కూడా మా సర్పంచ్ని కూడా గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు పవిత్ర. నేను ఎస్టీ మహిళని. బీజేపీ పసుపులేటి సుధాకర్ గారి తరఫున నేను అవకాశం ఇచ్చాను. నాకు నేను బీజేపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. అందరూ సహకరించి నాకు సహాయం చేయండి. ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా నేను పరిష్కరిస్తాను. గెలిపించండి. ఓటుతోని నన్ను గెలిపించండి. అన్నం పెట్టు.